జూలై 20 తారీఖుని బాలసురవణ గారి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి బాలుగారు మాట్లాడతారు, నిన్న కూడా మీ గురించి ట్రై చేశారు అని. లేదు సార్, ఈ నెంబర్ నాకు నిన్న వచ్చింది, మళ్ళీ నేను ట్రై చేస్తే దొరకలేదు సార్ అంటే, నేను షూటింగ్లో ఉండబట్టి సిగ్నల్ సరిగా అందలేదు అని చెప్పి మాట్లాడండి అని బాలుగారికి ఇచ్చారు. కాదంబరి, మనం సైతం పేరుతో చాలా మంచి పనులు చేస్తున్నాం అయ్యా. చాలా చాలా వింటున్నాను నీ గురించి, చిన్నపాటి గర్వంగా కూడా ఉంది. ఎవరో ఒకరు చేయాలి కదా, గుడ్, చాలా సంతోషం. అనగానే నాకు సంబరం అయిపోయింది. అన్నయ్య, మీ వరకు మనం సైతం బిడ్డ పేరు చేరిందంటే ధన్యం అన్నయ్య. నా బిడ్డని ఆశీర్వదించండి, మనం సైతాన్ని ఆశీర్వదించండి అని వీడుకోవడం జరిగింది. చాలా చాలా వింటున్నాను, చాలా చదువుతున్నాను, చూస్తున్నాను అని యూట్యూబ్స్లో కానీ ఇంకో చోట కానీ నేను మనం సైతం గురించి, నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆయన గమనిస్తున్నట్టుగా నాకు తెలిసింది. నీ గోల్ ఏంటి అని అడిగారు ఆయన. అన్నయ్య, సపర్య వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఆశ్రమ స్థాపన నా ధ్యేయము, నా కళ అన్నా. ఓ, చాలా మంచి ఆలోచన, చేయాలి. మీలాంటి యంగ్స్టర్స్ చేయాలి, చాలా సేవ చేయాలి. సరే, నేను ఎంతవరకు చేస్తానో నాకు తెలియదు కానీ ముందుగా మనం సైతం బ్యాంకు డీటెయిల్స్ అన్ని పంపించు అని నన్ను అడిగారు. ఎస్ అన్నయ్య అని వెంటనే వాట్సాప్లో నా బ్యాంక్ డీటెయిల్స్ పెడుతూ కాళ్ళకి దండం పెడుతున్నట్టుగా నేను పెట్టాను. మెసేజ్ చేస్తే, నో నో నో, నాకు తెలుసు తమ్ముడు అని చాలా ప్రేమగా, చాలా వాత్సల్యంగా ఆయన నన్ను రిసీవ్ చేసుకోవటం నాకు చాలా చాలా గుండె నిండుగా అనిపించింది. నిజానికి నేను దర్శకత్వం వహించిన కుర్రాళ్ళ రాజ్యం చిత్రంతో బాలుగారి అబ్బాయి ఎస్పి చరణ్ని సింగర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వందే మాతరం శ్రీనివాస్ అన్న నా సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అయినప్పటికీ బాలుగారితోటి నాకు సన్నిహితత్వం చాలా తక్కువే. అదే మాట చెప్తే, తమ్ముడు నీ గురించి పూర్తిగా నాకు తెలుసు అని నన్ను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఆయన చెప్పారు. అంతకుముందు ఒక స్నేహితుడిని నా ఫోన్ నెంబర్ గురించి అడిగారట. ఆ స్నేహితుడు కదా చెప్పలేదు. సరే, నాకు ఆనోట తెలిసి నేను వెంటనే చరణ్కి ఫోన్ చేసి, నాన్నగారు నా నెంబర్ అడిగారంట అంటే, చరణ్ నాకు ఆయన నెంబర్ ఇచ్చారు. అప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ మధ్యకాలంలో ఒక 15-20 రోజులు లేట్ అయింది అనుకున్నాను, కానీ అంత లేట్ అవుతుంది అనుకోలేదు. బాలుగారిని కోల్పోవటం, బాలుగారిని కోల్పోలేదు. గుండెల నిండా బాలు సార్, మీ ఆశీస్సులని మనం సైతం గుండెల మీద రాసుకుంది, అదెప్పటికీ చెరిగిపోదు. మీ పాటల సాక్షిగా వినమ్రతతో చెమరిన గుండెలతో మీ మనం సైతం కాదంబరి కిరణ్. సెలవు, సే లవ్.